హాయ్ ఫ్రెండ్స్, మనసుమమత సీరియల్లో సింధు లచ్చమ్మను అరెస్ట్ చేయిస్తుంది. అది ఎందుకోసం అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సింధుకి రక్తం ఇచ్చి కాపాడుకుంటుంది అంజలి. ఇక అంజలి రక్తం ఇవ్వడం వల్ల సింధుకి ఆపరేషన్ జరుగుతుంది. ఇక సింధు బాగా రికవర్ అయ్యి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత సీను హాల్లో కూర్చొని ఉంటాడు. అంతలోపే గోవా నుంచి వస్తుంది గీత. గీతను చూసి సీను ఇలా అంటాడు, అసలు నువ్వు ఇలా తిరుగుతున్నావు, మీ అమ్మ ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందో తెలుసా, అసలు ఒక ఫోన్ కూడా చేయలేదు నువ్వు అసలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి డాడీ, నాకేమన్నా తెలుసా, మీరు ఫోన్ చేసి చెప్పాలి కదా, నాకేం తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో, ప్రతి ఒక్కదానికి నా మీదే మీరు అరుస్తారు, ఏంటి డాడీ అని చెప్పేసి కొట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను డాడీ, నేను ఉండను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది గీత ఇక సూట్ కేస్తో. ఇక సీను షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి, అమ్మకు బాగాలేదంటే కూడా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి షాక్ అయి చూస్తూ ఉంటాడు సీను. నువ్వు అసలు మా కడుపున పుట్టావా లేదా నాకు డౌట్ వస్తుంది అని చెప్పేసి చాలా సీరియస్ అవుతాడు సీను. ఆ మాట వింటుంది సింధు. ఇక ఆ మాట విన్న సింధు ఇక ఆలోచనలో పడిపోతుంది. అవును, సీను చెప్పినట్టు గీత మా కూతుర కాదా, అంజలి బ్లడ్ నా బ్లడ్ మ్యాచ్ అయ్యింది అంటే అసలు ఏం జరుగుతుంది, ఏదో దాచిపెడుతుంది లచ్చమ్మ, లచ్చమ్మని నిలదీస్తే ఇదంతా నిజాలు బయటపడతాయి అని చెప్పేసి ఇక సింధు అనుకుంటూ ఉంటుంది. ఇక నైట్ డిన్నర్ చేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత ఆలోచించినా ఇక లచ్చమ్మకి అడిగితేనే కరెక్ట్గా మనకు తెలుస్తుంది అని చెప్పేసి సింధు చాలా ఆవేశంగా లచ్చమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక లచ్చమ్మ సింధుని చూసి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఎందుకు సింధమ్మ ఇప్పుడు వచ్చారు అన్నట్టు చూస్తూ ఉంటుంది. లచ్చమ్మ బయటికి రా అని చెప్తుంది సింధు. ఏంటమ్మా అని చెప్పి అడుగుతుంది లచ్చమ్మ. ఏం లేదు లచ్చమ్మ, నువ్వు మాది తింటూ విశ్వాసంగా ఉన్నావు కదా, నీకు ఎంత మాత్రం మా మీద గౌరవం ఉన్నా నువ్వు నిజం చెప్తావు లచ్చమ్మ అని చెప్తుంది. ఏంటమ్మా అని అడుగుతుంటుంది లచ్చమ్మ. ఏం లేదు, నా కూతురు ఎవరో చెప్పు, నిజంగా చెప్పు అని చెప్పి నిలదీస్తుంది సింధు. ఏంటమ్మా ఇప్పుడు వచ్చి ఆ మాట అడుగుతున్నారు, మీ కూతురు ఎవరు, గీతమ్మే కదమ్మా. అంటే నాకు తెలుసు లచ్చమ్మ, నువ్వు దాచిపెట్టద్దు, ఇప్పటికన్నా నిజం చెప్పు అని చెప్పేసి చాలా సీరియస్గా అంటుంటుంది సింధు. ఇక ఆ మాటకు లచ్చమ్మ తడబడుతూ అవునమ్మా నేనే ఇదంతా చేశాను, మీ పిల్లలను మార్చేశాను, మీ కూతురు అంజలి అమ్మ అని చెప్పిన వెంటనే ఇక సింధు షాక్ అయిపోతుంది. మరి గీత ఎవరు అని అడుగుతుంది. గీత నా కూతురమ్మ. గీతకు ఆ ఇంట్లో అయితే చాలా బాగా పెద్ద పెద్దింటికి వారసురాలు అవుతుంది అని చెప్పేసి నేనే అలా చేశాను అని చెప్తుంది లచ్చమ్మ. ఇక ఆ మాటకు సింధుకి కోపం వస్తుంది. అసలు నువ్వు మనిషివేనా లచ్చమ్మ, నేను ఎన్నిసార్లు నా కూతురో కాదు అని చెప్పేసి ఎన్నిసార్లు నేను సీను అంటుంటే కూడా నువ్వు విని కూడా అలా చేసావు, నాకు ఎప్పుడో డౌట్ వచ్చేది, అంజలిని ఎంతగా నువ్వు అసలు అవమానించావో నాకు తెలుసు, కానీ గీత ఎన్ని తప్పులు చేసినా కూడా గీతకు వెనుకేసుకొని వచ్చినావు, అప్పుడే నాకు అనుమానం వచ్చింది నువ్వేదో దాచిపెడుతున్నావు అని, కానీ నువ్వే చెప్పావులే అని చెప్పేసి ఊరికే ఉన్నాను, ఇప్పుడు నీ నోటితోనే నువ్వు చెప్పావు లచ్చమ్మ, నీకు వదిలిపెట్టను అని చెప్పేసి సింధు లచ్చమ్మకు జైల్లో వేయిస్తుంది. ఇక గీత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సింధు మాత్రం తన కూతురు అంజలి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవును నాకు మనసులో తెలుసు, నాకు మనసుకి తెలుసు, అంజలినే నా కూతురు అని నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సింధు అంజలి రాజశేఖర్కి పెళ్లి చేసుకుంటుంది. ఇక సింధు కూడా అంజలిని దగ్గర తీసుకొని చాలా హ్యాపీగా ఉంటారు అంజలి సింధు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏం జరుగుతుంది.